అంతకుముందు 80,000 పాపులేషన్ 2011లో సార్, ప్రజెంట్ పాపులేషన్ 94,474 హ్యాపీనెస్ అప్పటి నుంచి అలాగే కంటిన్యూ. 54 పంచాయతీలు, 54 గ్రామాలు సార్, పంచాయతీ 18 పంచాయతీ. అది 22 ఏకర్స్ సార్, ప్లస్ ఇది 7, ఇది 5, ఇది 7. మన ఫిల్టరేషన్ ప్లాంట్ అక్కడ చూసినట్టు 7 ML సార్. అది ఇంకొక అడిషనల్ మండి కూడా కట్టి తర్వాత సార్ చెప్పినట్టుగా, బట్ ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లం లేదు సార్, ఓన్లీ స్టోరేజే ప్రాబ్లం. ఎక్కువ వాటర్ సమస్య రెండు ఉన్నాయి సార్. ఇది 250 KL వచ్చేసరికి మనం పైకి వైద్యులు మనం బుక్ చేస్తాం సార్. అంటే వైద్య గారి పర్పస్ ఏంటంటే సార్, హెడ్ మెయింటైన్ చేస్తాం సార్. అక్కడ నుంచి విలేజ్ అన్ని ట్యాంకింగ్ పెట్టేస్తాం. ఇది ఎస్ఎస్ ట్యాంక్ వన్ ఉన్న ప్లేస్ సార్. ఇక్కడ నుంచి ఈ సమస్యలోకి మనకు క్లియర్ వాటర్ వస్తుంది సార్. ఈ క్లియర్ వాటర్ ఈ వైద్య గారికి ఎక్కువ తర్వాత ఈ వైద్య గారు ఇంకొక ఈ ట్యాంకులు అన్నిటికీ ఫీడ్ చేస్తుంది టోటల్. స్టోరేజ్ ట్యాంక్ మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది. ఇక్కడ ఇక్కడ కావాలి, ఇక్కడ వస్తుంది సార్. ఇక్కడ వస్తే దీనికి 2 లీటర్స్ ఉంటుంది సార్. అది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం. సప్లిమెంట్ చేస్తే వాటర్ ఫుల్ ఫిట్ గా ఇక్కడ నుంచి మేము వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మూలపేటలో ఒక సంప్ ఉండదు సార్. ఇక్కడ మళ్ళీ రీపంప్ చేస్తాం హెడ్ సరిపోతుంది చెప్పి. ఇక్కడ ఉన్న హెడ్ మెయింటైన్ చేసిన హెడ్ అక్కడ వరకు వెళ్తుంది సార్. ఇక్కడ మళ్ళీ ఒక ఓయించారు కదా 25 మీటర్స్ ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వ్. ఇవేమో సర్వీస్ రిజర్వైర్ సార్, విలేజ్లో ఉండేటువంటి ఓహెచ్ఎస్ఆర్స్ అంటారు సార్, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వైర్స్. ఇవేమో ఓహెచ్బిఆర్స్ అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సార్, ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని ఓహెచ్ఎస్ఆర్స్కి ఫీడ్ అయ్యి. పంచాయతీలు ఎన్ని చెరువులు ఉన్నాయి? పంచాయతీలు ఎక్కడ చెరువులు చెరువులు చెప్పాయి సార్, పంచాయతీలు చెరువులు లేవు కదమ్మా. వాటర్ వాటర్ పడితే లేవా? డ్రింకింగ్ వాటర్ చెరువులు ఉన్నాయి కానీ ఉన్నాయి అంటే ఓర్ చెరువులు ఒకటిలో ఉంటాయి కానీ డ్రింకింగ్ వాటర్ ఓర్ చెరువు అంటే అర్థం అండి. ఓర్ చెరువు అంటే అదర్ పర్పసెస్ కి మన పశువుకి ఇరిగేషన్ నాట్ ఫర్ డ్రింకింగ్ తాగే చెరువులు. ఈ చాకలి వాళ్ళు మన చాకలి చెరువులు చాకలి దోబి దోబి ఇది టోటల్ గా సార్ లాబొరేటరీ మనం మీరు ముందు వెళ్ళిపోతారు వచ్చేస్తాం.